గారేమో ఇవాళ పార్టీ కష్టంలో ఉన్నా నేనున్నా అన్నా, నేను బడుగు బలహీన వర్గాలకు చెందిన వాడిని అయినా నేను మాత్రం గుండె ధైర్యంలో ఇవ్వడానికి తక్కువ కాదు, నేను నిలబడతా నేనున్నా అని చెప్పి ముందుకొచ్చిన జ్ఞానేశ్వర్ అన్నను గెలిపించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇవాళ పార్టీకి కొంత కష్టకాలం రావచ్చు, కొంతమంది నాయకులకు ధైర్యం లేకపోవచ్చు, కానీ వాస్తవం ఏంది అంటే ఇవాళ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి వాళ్ళ అభ్యర్థుల లిస్టు చూడండి, ఒకసారి చూడండి. చేవెళ్లలో నిలబడ్డోళ్ళు ఇద్దరు మనోళ్ళే పాతోళ్ళు, రంజిత్ రెడ్డి విశ్వేశ్వరరెడ్డి ఇద్దరు ఇళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళే, ఇక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళే. మల్కాజ్గిరి చూడండి, ఈటల రాజేందరు, తర్వాత పట్నం సునీత ఇద్దరు ఇళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళే. సికింద్రాబాద్ చూడండి, దానం నాగేందర్ ఇళ్ళకి వెళ్ళిపోయినడే, ఒక కిషన్ రెడ్డి ఒరిజినల్ బీజేపీ తప్ప ఇళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళే. భువనగిరి చూస్తే బూర నర్సయ్య, మీరు చూడరు మొత్తం రాష్ట్రంలో ఎక్కడ చూసినా. వరంగల్ చూస్తే అరూరి రమేష్, కడియం కావ్య, ఆదిలాబాద్ పోతే నగేష్, మొత్తం రాష్ట్రంలో ఇవాళ పోటీ మనోళ్ళకు మధ్యలో ఉన్నట్టున్నది తప్ప వాళ్ళకు అభ్యర్థులు లేరు, క్యాడర్ కూడా దిక్కులేదు. ఒక ఆయన అంటాడు ఏదో మోడీ హవా బాగుంది అంటాడు. మోడీ హవా అంత బాగుంటే వేరే పార్టీలకి వెళ్ళి ఎంపీ అభ్యర్థులు ఎందుకు తీసుకుపోతున్నావు? మరి మీ దానిలో చిన్న కార్యకర్తను పెట్టి గెలిపించుకునే దమ్ము లేదా నీకు? మోడీ హవా ఉంటే, అంతగానం ధైర్యం ఉంటే బీజేపీకి వేరే పార్టీ నాయకులను ఎందుకు దేవులాడి కాళ్ళు పట్టుకొని ఎత్తుకపోతురు? మరి అంతగానం హవా ఉంటే ఎవరిని పెట్టినా గెలవాలి కదా. మరి లేదు, నేను ఒక మాట దయచేసి మిమ్మల్ని ప్రార్థిస్తున్నా, ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇవాళ మాట్లాడితే బీజేపీ వాళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్తారు, రాముడికి దండం పెడదాం ఓటేయండి మోడీకి అంటారు. రాముడికి దండం పెడదాం కానీ ఓటెందుకు బీజేపీకి వేయాలో ఆలోచిద్దాం. రాముడికి దండం పెడదాం, తప్పేం లేదు, హిందువులు అన్నప్పుడు దేవుడు అందరికీ దేవుడే కాబట్టి తప్పకుండా దండం పెడదాం, కానీ ఓటు ఎందుకు వేయాలో చేవేళ్ళ బీజేపీకి? ఏం చేసింది బీజేపీ చేవేళ్ళకు కానీ తెలంగాణకు కానీ? ఒక పని చెప్పగలుగుతాడా విశ్వేశ్వరరెడ్డి? ఒక కొత్త రైలు ఇచ్చిండా, కొత్తగా ఒక ఫ్యాక్టరీ పెట్టిండా, ఈ ప్రాంతంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇచ్చిండా నరేంద్ర మోడీ? లేదా ఉన్న ఐటీఐఆర్ను రద్దు చేసి మన పిల్లల నోట్లో మట్టి కొట్టినందుక ఎందుకు వేయాలి ఓటు భారతీయ జనతా పార్టీకి? ఏ కారణం చేత వేయాలి? రాముడికి మొక్కుదాం కానీ రైతుల తరఫున అడుగుదాం. ఏమడుగుదాం? ఏమయ్యా మోడీ గారు డబల్ చేస్తా అన్నావు రైతుల ఆదాయం 2022 వరకు, ఎందుకు చేయలేదు అని అడిగితే తప్ప? ఏమయ్యా మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, ఎక్కడ పోయినాయి నీ 2 కోట్ల ఉద్యోగాలు అని అడిగితే తప్ప? రాముడికి మొక్కుదాం బీజేపీని మాత్రం తొక్కుదాం అనే మాట నేను మీకు విజ్ఞప్తిస్తా ఉన్నా. రాముడికి మొక్కుదాం తప్పు లేదు, కానీ బీజేపీని తొక్కుదాం, ఎందుకంటే ఇలా రాముడి పేరు చెప్పి రాజకీయంగా లాభం పొందే ప్రయత్నం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ.